Okay, good morning. So, మనం మీడియం క్లాస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. So, we are discussing about the median class. So, it is the median class. Okay, we are discussing about the discrete series. Okay, మధ్య గతములో మనం విచ్ఛిన్న శ్రేణులను గురించి అధ్యయనము చేస్తున్నాము. ఓకే, విచ్ఛిన్న శ్రేణుల గురించి చెప్పుకుంటున్నాము. ఓకే, సరే, మనం లాస్ట్ క్లాస్ లో ఒక ఎగ్జాంపుల్ కూడా చేశాము. ఓకే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంటిన్యూషన్ ఫర్ ద లాస్ట్ క్లాస్, ఓకే, వి విల్ ట్రై టు డూ వన్ మోర్ సమ్ రిలేటెడ్ టు డిస్క్రీట్ సిరీస్ ఫర్ ది మీడియన్. ఓకే, ద మీడియన్ ఎలా కనుక్కుంటాము విచ్ఛిన్న శ్రేణులలో అనేది చూద్దాం. ఓకే, ద ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ విల్ బి గివెన్ ఇన్ ద డిస్క్రీట్ సిరీస్. వి నో దట్ డిస్క్రీట్ సిరీస్ అంటేనే మనకేం తెలుసు, ఒకటి ఎక్స్ విలువలు ఉంటాయి, రెండోది పౌనఃపున్యం ఉంటుంది. దెర్ విల్ బి ఫ్రీక్వెన్సీ అలాంగ్ విత్ ఎక్స్ వాల్యూస్ అనేసి అంటున్నాం. ఓకే, సపోజ్ ద ప్రాబ్లమ్ ద డేటా విల్ బి లైక్ దిస్. ఓకే, 15,000 ఏదో శాలరీ అనుకోండి, శాలరీ అనుకుందాం, శాలరీ ఫర్ ది వర్కర్స్ అనేసి అనుకుందాం. ఓకే, ఇక్కడ 15,000 శాలరీ విల్ రిసీవ్డ్ 24 వర్కర్స్. ఓకే, నెలకు 15,000 రూపాయలు వేతనం పొందుతున్నటువంటి వారి సంఖ్య 24 మంది అనేసి అనుకుందాం. లైక్ 15,500 వేతనం పొందుతున్నటువంటి వారి సంఖ్య, లెట్ అసోమ్ 16 నంబర్స్, అంటే టోటల్ 16 వర్కర్స్ ఆర్ గెటింగ్ 15,500 శాలరీ అండ్ 16,800 శాలరీ ఇస్ రిసీవ్డ్ బై అరౌండ్ సారీ దిస్ ఈస్ 26, దిస్ ఈస్ 16. 15,500 అమౌంట్ రిసీవ్డ్ బై 26 పీపుల్ అండ్ 16,800 అమౌంట్ రిసీవ్డ్ బై 16 వర్కర్స్ అండ్ 18,000 salary will received by 20 members. Okay, 20 members and 18,500 salary received by 6 people and 17,800 salary received by around 30 people. ఓకే, దిస్ ఈస్ ద సమ్ వాస్ గివెన్. సో ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి పని ఏమిటి, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నౌ టెల్ మీ. అసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ వి హావ్ టు అబ్జర్వ్ దట్ వెదర్ ద దిస్ ఎక్స్ వాల్యూస్ ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆర్ నాట్. ఆర్డర్ లో ఉన్నాయా, టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ ఆర్ నాట్. ఎస్ సార్, ఆర్డర్ లో ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ వి హావ్ టు అరేంజ్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్డర్. వాట్ ఈస్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆర్ ఎనీవన్? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్. అదే ఇండివిజువల్ సిరీస్ అయితే ఇట్ మే బి అసెండింగ్ ఆర్ డిసెండింగ్, బట్ వెన్ యూ కమ్ టు దిస్ డిస్క్రీట్ సిరీస్ వి హావ్ టు అరేంజ్ ఓన్లీ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. సో కాబట్టి అసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ చూద్దాం మనం. ఇది ఎక్స్, ఇది ఫ్రీక్వెన్సీ. ఎక్స్ 1500, ఓకే, 15,000, ఫ్రీక్వెన్సీ 24, నెక్స్ట్ వాల్యూ ఏంటి 15,500, this is 26, next of course 16,800, this is 16, next ఏమొస్తుంది మనకు
17,800 వస్తుంది కదా అసెండింగ్ ఆర్డర్ లో ఓకే 17,800 దీనికి ఆపోజిట్ వాల్యూ ఎంత ఫ్రీక్వెన్సీ ఎంత 30 ఇది మారినంత ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి చేంజ్ అంతేగాని 17,800 రాసింది 16 రాశారు అనుకోండి రాగ్ అవుతుంది అబ్బా 20 రాశారు అనుకోండి రాగ్ అవుతుంది బట్ ఇఫ్ ది ఎక్స్ వాల్యూస్ విల్ బి చేంజ్డ్ ఆటోమేటికలీ their respective frequency only will come here okay 17,830 so then of course 18,000 which is equal to 20 and the last one 18,500 that is 6 okay now the sum is in the order the data the distribution was in the ascending order okay now you tell me what is the next step cumulative frequency cumulative frequency cumulative frequency చేయాలి అంటే యాడ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రీక్వెన్సీ అంటే యాడ్ చేసుకుంటూ పోవాలి ఓకే ఫస్ట్ 24 24 + 26 ఎంత అవుతుంది 50 50 50 + 60 66 66 + 30 96 96 + 20 ఎంత 116 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
See, 61.5 is not a median. Okay, 61.5 cumulative frequency. Ekkada kalustundo chusi dani opposite x is always the median value. Okay, so this is a median through discrete series. Like that, median anedi kanukovadaniki maroka shreyani anedi unnadi. What is that one? Like individual, manaku arithmetic mean lo matre individual series, discrete series, and also one more series is called continuous series. Continuous. Okay, continuous series. So dinne manam avichinna shrenulu anesi perukuntamu. Okay, we are going to say that it is called continuous series. Kaabatti manaku continuous series lo unde vishayam ela telusukuntamu. Okay, ela telusukuntam frequency with class interval. Oh, kaabatti frequency along with class interval. Class interval lo untundi. So if the data or distribution, data or distribution in the form of frequency along with, okay, frequency along with what is called class interval, class interval, then it is called a continuous series. So appudu manam deedi మనం అవిచ్ఛిన్న శ్రేణులలో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేస్తాము. కాబట్టి అవిచ్ఛిన్న శ్రేణులలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణులలో మధ్యగతమును కనుగొనడానికి ఫార్ములా ఎం ఈస్ ఈక్వల్ టు ఎం అంటే మీడియన్ ఇయర్ ఎల్ ప్లస్ ఎన్ బై టూ minus CF by F into I. I లేదా C. ఇక్కడ I కావచ్చు C కావచ్చు. డివైడ్ బై ఇంతకు వరకు మాత్రమే N plus N by 2 minus CF by F into I. Okay, this is the formula to know the median through continuous series. Okay, continuous series ku, continuous series lo avichinna shrenulalo madhyagatamunu kanukonadaniki manu upayoginche formula idi. Okay, deentlo of course manaku telusu em ante median. We are mana ikka target em ikkada madhyagatamunu kanukonadame mana target. Our aim is to find out the median. So median kanukovali. ఇక్కడ మీడియన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. ఇక్కడ ఎల్ అంటే ఏమిటంటే వాట్ ఈస్ కాల్డ్ ఎల్. సో ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఓకే, లోవర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ అనేది మనం చూడాలి. ఓకే, మనకు మరి ఆ మీడియన్ క్లాస్ ఎలా తెలుసుకుంటాము అనేసి అంటే ఇక్కడ మనము స్టెప్స్ ఫాలో కావాలి. అదే చూడండి, వాట్ ఆర్ ద స్టెప్స్. సో మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే దిస్ ఈస్ కాల్డ్ క్వశ్చన్. దేర్ విల్ బి ఫ్రీక్వెన్సీ అలాంగ్ విత్ క్లాస్ ఇంటర్వెల్. ఇమ్మీడియట్ గా మనం చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది మనం ఏదైతే అంటున్నామో దట్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి, ఓకే, ఫ్రీన్స్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి క్యుములేటెడ్. క్యుములేటెడ్ అనేది యాడ్ చేయాలి. సో అంటే వి హావ్ టు ఫైండ్ అవుట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇమీడియట్ గా ఫస్ట్ స్టెప్ we have to go for the cumulative frequency.
క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యాలు. పౌనఃపున్యాన్ని సంచితం చేయాలి, పౌనఃపున్యాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ కాల్డ్ సంచిత పౌనఃపున్యం. మనం డిస్క్రీట్ సిరీస్ లో చేసాం కదా, లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు బి ఫ్రీక్వెన్సీ షుడ్ బి గోయింగ్ టు బి క్యూములేటెడ్ దాని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేసి పేరు పెడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి we have to find out free what is called n n kanukovali ikkada n ante sum of frequency ఇంత ముందు మనం డిస్క్రీట్ సిరీస్ లో చేసాం ఫ్రీక్వెన్సీ యాడ్ చేసుకుంటూ వస్తే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం, లేదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లో లాస్ట్ వాల్యూనే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లో హైయెస్ట్ వాల్యూనే ఏమంటాము ఎన్ అనేసి అంటాం. ఓకే, సో హైయెస్ట్ వాల్యూ ఇన్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ ఎన్, అదర్వైజ్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ ఎన్ అనేసి మనం పేర్కొంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే n by 2 nth ఐటమ్ కనుగొవాలి. ఇక్కడ ప్లస్ రాదు, n plus 1 by 2 ఐటమ్ అన్నటువంటిది రాదు, ఇక్కడ ఓన్లీ n by 2 వస్తుంది అంతే. ఓకే, మనకు ఇండివిజువల్ సిరీస్ లో డిస్క్రీట్ సిరీస్ లో వి అవర్ ఫార్ములా వాస్ n plus 1 by 2 ఐటమ్, బట్ ఇక్కడ ఓన్లీ n by 2, not plus 1, n by 2 item or value so should be find out value lo kanugovali. So after finding this value, okay, after finding this value, which value? N by 2 value. So n by 2 value, where it is going to include in cumulative frequency we have observed. కాబట్టి n కనుగొన్న తర్వాత n by 2 తో మనకు చేస్తే we will get some value. That value, where it is going to included in the cumulative frequency. మనం ఫస్ట్ స్టెప్ లో cumulative frequency తెలుసుకున్నాం కాబట్టి cumulative frequency ఎక్కడ కలుస్తుందో మనం చూడాలి. సో దట్ ఓకే దట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆపోజిట్ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ నోన్ యాజ్ మీడియం క్లాస్. ఓకే, n బై 2 i వాల్యూ మనకు ఎంతైతే వస్తుందో అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లో ఎక్కడ కలుస్తుందో చూసి, ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ కలుస్తుందో చూసి దాని ఆపోజిట్ క్లాస్ ఇంటర్వెల్ మనం ఐడెంటిఫై చేస్తే దట్ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ నోన్ యాజ్ ది మీడియం క్లాస్. సో చూడండి, ఇప్పుడు వరకు 4 స్టెప్స్ అయినాయి. సో ఇమ్మీడియట్లీ అవర్ ఫస్ట్ స్టెప్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ గోయింగ్ టు బి యాడెడ్ విచ్ ఇస్ కాల్డ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. లేటర్ వి హావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ n which is equal to sum of frequency or highest value in the cumulative frequency. Then we have to find out n by 2 value. So under that value, where it is going to be included in the cumulative frequency, we have to observe. And that cumulative frequency opposite class interval will be identified as class interval. Okay, that is called class interval. That class interval lower limit is called L. ఇక్కడ L అంటే ఏమంటున్నాము, సో వాట్ ఎవర్ ద నౌ మీడియం క్లాస్ ఐడెంటిఫై అయ్యింది అంటే ద వాల్యూ ద మీడియం వాల్యూ లైస్ బిట్వీన్ దిస్ ఇన్ ద మీడియం క్లాస్, ఆ మీడియం క్లాస్ తోనే వాల్యూ అన్నటువంటిది ఉంటుంది. సో దెన్ మనము ఇమ్మీడియట్ గా ఈ ఫార్ములాను ఐడెంటిఫై చేయాలి. సో ఇన్ దిస్ ఫార్ములా L is equal to lower limit of median class. ఏది మీడియం క్లాస్? మనం ఇందాక చూసాం, ఓకే, n by 2 వాల్యూ, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ ద CF, దట్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దట్ ఆపోజిట్ క్లాస్ ఈస్ కాల్డ్ మీడియం క్లాస్. దట్ మీడియం క్లాస్ లోవర్
least value or lower limit is known as the lower limit of the median class. So of course, manako n ante telusu, that is sum of frequency. Okay, akada cumulative frequency ante, please remember, not sum of cumulative frequency. Yes, CF ante cumulative frequency ante meeku indaga cheppanu chudandi, manaku this median class undi kada, median class undi. Okay, median class preceding class cumulative frequency. మనకు లోవర్ లిమిట్ అంటున్నాం, ఏదో మీడియం క్లాస్ ఉంది కదా, ఏదో ఇందాక చేసినట్లు మనం కనుక్కుంటున్నాం. ఆ మీడియం క్లాస్ కు ముందు ఒక ముందు మరొక ఇంటర్వెల్ ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది కదా. సో దానికి ఉన్నటువంటి సిఎఫ్ కమ్యూనిటీ ఫ్రీక్వెన్సీ అనేసి అంటారు. ఓకే, ద మీడియం క్లాస్ ప్రిసీడింగ్ క్లాస్ ఇంటర్వెల్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ సిఎఫ్ ఇయర్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సిఎఫ్. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఉంది, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. దిస్ ఈస్ ఎఫ్ అంటే మీడియం క్లాస్, మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ. మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీడియం క్లాస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో మీడియం క్లాస్ కు నార్మల్ ఫ్రీక్వెన్సీ ఎంత అయితే ఉంటుందో, అంటే వితౌట్ క్యూములేటివ్ సింపుల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో, so that is known as the frequency. Then of course I is equal to class interval, I is equal to class interval anesi perukondu. Okay, these are the values. Okay, manam oka problem practical ga chesthe automatically meeku easy ga artham avutundi. Okay, chuddam. Okay, so now we are going to do that, how the median is going to be estimated through కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ ద్వారా మీడియం మనం ఎలా అంచనా వేస్తాం అనేది ఉంది. కాబట్టి మీడియం క్లాస్ కంటిన్యూస్ సిరీస్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది. ఓకే, క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ ఇంటర్వెల్ అనేది 0 to 5, ఏదో మార్కులు అనుకుందాం, లేకపోతే 5 to 10 మార్కులు. ఓకే, ఇది ఫ్రీక్వెన్సీ. ఓకే, 5 నుంచి 10 మధ్య మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు 7 స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్ రూమ్ లో. ఓకే, అరౌండ్ 7 స్టూడెంట్స్ గాట్ మార్క్స్ ఇన్ ద పర్టికులర్ సబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ 5 to 10. అలాగే 10 నుంచి 15 మధ్య వచ్చినటువంటి మార్కులు వచ్చిన విద్యార్థులు 15 మంది ఉన్నారు. 15 నుంచి 20 మధ్య మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు 24 స్టూడెంట్స్ ఉన్నారు. దేర్ ఆర్ 24 స్టూడెంట్స్ హూ గాట్ మార్క్స్ ఇన్ బిట్వీన్ 15 to 20. 15 to 20 మధ్య మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే 20 నుంచి 25 మధ్య మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు 31 స్టూడెంట్స్ అండ్ 25 to 30 ఇన్ బిట్వీన్ ద స్కోర్డ్ బై 42 స్టూడెంట్స్ అండ్ 30 to 35 మార్క్స్ రిసీవ్డ్ బై అరౌండ్ 30 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అండ్ 35 to 40 ఇన్ బిట్వీన్ ద స్కోర్ బై అరౌండ్ 26 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ 40 to 45. Okay, 42, 45 marks scored by around 15 students in the classroom and 45 to 50 marks received by around 10 students in the classroom. Okay, in the class interval frequency. So, mano, chayasana panayenge? Okay, n gana ko wali. N nante yandhi? ఈ వాల్యూస్ అన్ని కలిపితే ఎన్, సో ఎంత అవుతుంది చూడండి, 7
plus 15 enta 22 22 24 46 46 51
of year? Cumulative frequency ఎంత? లేకపోతే cumulative frequency అంటే ఏమిటి? 42 సార్. మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ. మధ్యగత తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యము సిఎఫ్ ఎవరు దీని ముందు వాల్యూ కానీ మన రూల్ ప్రకారం అలా చెప్పకూడదు. ఓకే, మీడియం క్లాస్ ప్రిసీడింగ్ వాల్యూ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ నోన్ యాస్ సిఎఫ్, దట్ ఇస్ 77. దెన్ వాట్ ఇస్ ఎఫ్? ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ 42. ఏం చెప్పండి ఎఫ్ అంటే? మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ. మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ, నాట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీడియం క్లాస్ నార్మల్ ఫ్రీక్వెన్సీ. మీడియం క్లాస్ నార్మల్, దట్ ఇస్ వితౌట్ క్యుములేట్. విత్ క్యుములేట్ అంటే 119 వస్తుంది. వితౌట్ క్యుములేట్ నార్మల్ సింపుల్ అంటాం మరి. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 42. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 42. వాట్ ఈస్ ఐ? ఐ అంటే ఏంటి? క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఏదైనా కావచ్చు, అన్ని ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఏదైనా కావచ్చు. జనరల్ గా రూల్ ఏం చెప్తామంటే ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియం క్లాస్ అంటాం. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియం క్లాస్ ఆఫ్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ అనేసి అంటాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మీడియం క్లాస్. అప్పర్ లిమిట్ ఈస్ 30, లోవర్ లిమిట్ ఈస్ 25. ద డిఫరెన్స్ దీస్ టూ ఈస్ కాల్డ్ 5. నౌ కమ్ టు ది ప్రాబ్లం. ఓకే, సమ్ కు మనం వస్తే, ఓకే, L ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి M ఈస్ ఈక్వల్ టు L ప్లస్ N బై 2 మైనస్ CF బై 2 ఇంటూ I. సో దట్ ఈస్ M ఈస్ ఈక్వల్ టు L అంటే 25 ప్లస్ N బై 2 అంటే 100 మైనస్ CF అంటే 77 బై F ఎంత? 42 ఇంటూ 5. 42 ఓకే ఇంటూ 5. That is equal to M is equal to 25 plus 100 minus 77 and how much? 23. 23 by 42 into 5. Okay, M is equal to 25 plus 23 into 5 and how much? 115 by 42. M is equal to 25. 115/42 అంటే ఎంత అవుతుంది? ఐ థింక్ 2.738 సంథింగ్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం 25 + 2.74 అని రాసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ M ఈజ్ ఈక్వల్ టు 27.74. మీడియం క్లాస్ ఎంత? 25 to 30. మనకు వచ్చిన మీడియం వాల్యూ ఎంత? 27.74. కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ 27.74, ద మీడియం వాల్యూ లైస్ బిట్వీన్ 25 to 30 మీడియం క్లాస్ లో ఉంది. కాబట్టి మనము హ్యాపీగా ఆన్సర్ కరెక్ట్ అనేసి మనం చెప్పవచ్చు. ఓకే, దిస్ ఈజ్ వాట్ యు కెన్ సే మీడియం అనేది మనము గమనించి. ఓకే, ఎనీవే ఇది దీనికి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక సమ్ మీరు టుమారో కల్లా మీరు చేయండి, నాకు వాట్సాప్ లో పంపించండి. ఓకే, రేపు దీన్ని ఒక్కసారి మరొకసారి చూసి విల్ గో ఫర్ ది మోడ్ క్లాస్, విచ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఓకే, సో దిస్ ఈజ్ మనకి జనరల్ గా ఏంటంటే హౌ వి ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ది మీడియం క్లాస్ ఇన్ ద కంటిన్యూస్